श्री अगस्त्येश्वर स्वामीवारी आलय लोगिनिलो मरो शिवालय कूडा उंडटं विशेषं। एकांबरेश्वर आलयं ई आलय प्रांगणानिकी अदनपु आकर्षण। एकांबरेश्वरुनितो पाटु कामाक्षी देवी कूडा इक्कड नित्य पूजलु अंदुकुंटोंदि। कल्याण मंटपानिकी समीपंलो एकांबरेश्वर स्वामी सन्निधि उंटुंदि। పానపట్టంపై చిన్న శివలింగం పంచపణితో మకర తోరణ యుక్తంగా నెలకొని ఉంటుంది। అగస్తేశ్వర స్వామికి వలె ఏకాంబరేశ్వరునికి కూడా ఆగమ శాస్త్ర నేపథ్యంగా నిత్య దీప ధూప నైవేద్యాలు పూజాది అభిషేకాలు కొనసాగుతాయి। स्वरम भवाब्धि तारकम परम नीलकंठमीप्सितार्थदायकम त्रिलोचनम कालकालमम्बुजाक्षमक्षशूरमक्षरम काशिकापुराधिनाथ कालभैरवं भजे। एकांबरेश्वर स्वामी की समीपंलो कामितार्थ प्रदायिनी कामाक्षी देवी सन्निधि उंटुंदी। పసుపు పచ్చని ముఖారవిందంతో నేత్రపర్వం చేసే జగన్మాత విగ్రహం భక్తుల్ని ఆకట్టుకుంటుంది। పంచలోహ సమన్వితమైన కిరీటం కరుణాభరణాలతో పుష్పమాల అలంకృతగా కామాక్షీదేవి కమనీయంగా భాసిల్లుతుంది। ఈ ఆలయ పరంపరలో ముందుగా భక్తులు శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకొని తరిస్తారు। వీరభద్ర స్వామి ఆలయం పక్కనే జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్యుల మందిరం ఉంటుంది। భారతీయ ఆర్షధర్మాన్ని వైభవ ప్రాభవాలతో ఉద్ధరించిన ఆది శంకరుల్ని భక్తులు దర్శించుకొని కైమోడ్పులు అర్పిస్తారు। ఆదిశంకరుల మందిరం పక్కనే నవగ్రహ మంటపం ఉంటుంది। గ్రహదోష నివారణ పూజాది అభిషేకాల్ని భక్తులు ఇక్కడ జరిపించుకుంటారు। అగస్తేశ్వర స్వామి ఆలయానికి కుడివైపు హరిహర సుత అయ్యప్ప మందిరం ఉంటుంది। స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప।
చిన్ముద్రతో రుద్రాక్షలు ధరించిన మణికంఠుని విగ్రహం మహదానందాన్ని భక్తులకు కలిగిస్తుంది. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, నీవే గతి దేవా, నన్ను బ్రోవగైకరావా. అయ్యప్ప దీక్షా స్వీకరణకు ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అలమటించి నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను అంధకారమందే. అలమటించి నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను దేవదేవనాపై కరుణ కురియ వేళ దేవదేవనాపై. అయ్యప్ప సన్నిధికి పక్కనే జమ్మి వృక్షం ఉంటుంది. ఈ వృక్షం కింద నాగప్రతిమలు భక్తుల పూజలందుకుంటాయి. స్వామి అయ్యప్ప, నీవే గతి దేవా, నన్ను బ్రోవగైకరావా. మహేశ్వరుని గళసీమను అలంకరించిన సర్పానికి 5 పడగలు, 2 కోరలు ఉంటాయి. పంచ జ్ఞానేంద్రియాలకు ప్రతీకలు పంచపడగలు. రాగద్వేషాలు 2 కోరలు. ఇంద్రియాల్ని నిగ్రహించి రాగద్వేషాలకు అతీతంగా ఉంటూ ప్రశాంత చిత్తంతో తన భక్తులు మసలుకోవాలని ఈశ్వరుడు సందేశమిస్తాడు. ఆ సందేశాన్ని మనం కూడా అందుకుందాం. మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.